హాయ్ అండి, అందరికీ నమస్కారం. లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ కుర్ర బిచ్చగాడు అనే ఒక చిన్న కథను మీ ముందుకు తీసుకువచ్చాను. అదేందో చూద్దాం. ఒక కుర్ర బిచ్చగాడు నిత్యం బిచ్చమెత్తి జీవిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అతడు అలవాటు ప్రకారం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. అప్పుడు ఆ వీధి గుండా ఆ దేశపు రాజు మారువేషంలో యథాలాపంగా నడిచి వస్తున్నాడు. అటు ఇటు చూస్తున్న రాజు ఒక దృశ్యం చూసి ఆగిపోయాడు. కుర్ర బిచ్చగాడు ఒక ఇంటి ముందు నిలబడి బిచ్చం వేయమని అడిగాడు. ఆ ఇంటి యజమాని ఆగ్రహంతో వచ్చి ఆ కుర్ర బిచ్చగాడి మెడ పట్టుకొని గెంటుతూ ఇక్కడి నుంచి పో అంటూ తరిమి కొట్టాడు. మెడపట్టి గెంటడంతో ఆ కుర్ర బిచ్చగాడు నేల మీద పడిపోయాడు. కానీ అతడు పెదవిప్పకుండా ఆ అవమానాన్ని సహించాడు. అందుకు కారణం ఎటువంటి అవమానకరమైన అనుభవాలు అతడికి అలవాటైపోవడమే. మారువేషంలో ఉన్న రాజు జరిగిందంతా చూస్తూనే ఉన్నాడు. రాజు ఆ కుర్ర బిచ్చగాడికి తెలియని రీతిలో అతన్ని అనుసరించసాగాడు. కాసేపు అక్కడున్న తర్వాత ఆ కుర్ర బిచ్చగాడు నెమ్మదిగా వెళ్ళి ఒక మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు. అతడు భిక్షాటనలో తనకు లభించిన రేగిపళ్ళను తాపిగా తినడానికి జోలలో నుండి తీసుకున్నాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రాజు కుర్ర బిచ్చగాడి ముందు చేతులు చాచి నిలబడ్డాడు. వెంటనే ఆ కుర్ర బిచ్చగాడు తన జోలిలో ఉన్న రెండు రేగిపళ్ళను రాజు చేతిలో పెట్టాడు. వాటిని రాజు ఎంతో ప్రీతితో తిన్నాడు. తర్వాత ఆ కుర్ర బిచ్చగాడితో రెండు మాటలు మాట్లాడాడు. ఆ సమయంలో రాజు కుర్రవాడికి తెలియకుండా అతడి జోలిలో రెండు బంగారు కాసులు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత తన జోలిలో రెండు బంగారు కాసులు ఉండటం ఆ కుర్ర బిచ్చగాడు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ రెండు బంగారు కాసులు అతడి పేదరికాన్ని నిర్మూలించి అతడికి ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి దోహదం చేశాయి. ఒక వ్యక్తి నిస్వార్థంతో చేసే సత్కర్యాలు ఆ వ్యక్తికి తెలియకుండానే అనేక రెట్లు సత్ఫలితాన్ని ప్రతిఫలంగా తిరిగి చేకూర్చుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు.